చేయాలా సెప్టెంబర్ 17 అప్పటి గాయాలు ఏమన్నా పాత గాయాలు ఉంటే 75 76 ఏళ్ళ తర్వాత అవేమన్నా మానుతుంటే వాటిని కూడా పుండును కెలికినట్టు కెలకాల ఏదో ఒకటి చేసి మళ్ళీ ఏదో చిల్లరమల్లర సినిమా రజాకార్ అనే సినిమా తీస్తాడు అదే బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు గూడూరు నారాయణ రెడ్డి అని ఆయన దానికి డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ సినిమాలో హిందువులు ముస్లింలు చంపుకున్నది అన్ని చూపెట్టి అప్పటి గాయాలన్నిటిని మళ్ళీ కెలికి ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం నేను ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రధానమంత్రి అనేవాడు ఆయన పార్టీ ఏం చేయాలని నిజానికి దేశంలో ఇంత ఉత్కృష్టమైన పదవి ఇచ్చిన తర్వాత ఇట్లాంటి నికృష్టమైన పనులు చేయొచ్చా అంత గొప్ప పదవి ఇచ్చిన తర్వాత ఇట్లాంటి దిగజారి ప్రవర్తించొచ్చా ఒకవైపు కాశ్మీర్ ఫైల్స్ ఇంకోవైపు కేరళ స్టోరీ ఇంకోవైపు రజాకార్ ఫైల్స్ ఇవి తప్ప చేసిందేమీ లేదు పీకిందేమీ లేదు కాబట్టి చెప్పుకోనికి 9 ఏళ్లలో ఏమీ లేదు భారతదేశానికి ఏం చేసినవే అంటే చెప్పుకోనికి ఏమీ లేదు చాతగానోలు మాత్రమే ఇట్లా భావోద్వేగాలతో ఆడుకుంటూ చిల్లరమల్లర రాజకీయం చేస్తారు తప్ప 9 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి బుల్లెట్ ట్రైల్ వస్తుంది 2022 కల్లా అన్నాడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానన్నాడు 2022 కల్లా 2022 కల్లా భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ అవుతదన్నాడు 2022 కల్లా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తానన్నాడు నరేంద్ర మోడీ ఒక్కటన్న చేసిండా నిరుద్యోగము ద్రవ్యోల్బణము ఇవన్నిటి గురించి అడిగితే మాట్లాడే దమ్ములేని దద్దమ్మలు ఇయాల వచ్చి నోటికొచ్చినట్టు వాగుతా ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా ఒకవైపు దిగజారిపోయిన ప్రధానమంత్రి ఆయన పార్టీ ఒకవైపు ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీ చాలా ఆశ్చర్యం అనిపిస్తది వాళ్ళని చూస్తే నిన్న కాక మొన్న సోనియా గాంధీ గారు వచ్చినారు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినారు తెలంగాణకు వచ్చినారు వచ్చి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒకటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ఒకటే ఒక్క ఛాన్స్ అంట సిగ్గు లజ్జ ఏమను ఉన్నదా 55 ఏళ్ళు ఒకటి కాదు మీకు ఇచ్చిన ఛాన్సులు 55 ఏళ్ళు 11 ఛాన్సులు ఇచ్చారు తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఏం ఉద్దరించినారు మీరు కరెంట్ ఇవ్వలేదు 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు కరెంట్ ఇవ్వలేదు తాగునీరు ఇవ్వలేదు సాగునీరు ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు షాదీ ముబారక్ ఇవ్వలేదు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి ఒక ఛాన్స్ ఇయ్యండి ఏం చేస్తారని